ఎవరు కావాలి నీకు? నాకు జగనే కావాలి. జగన్ గారు గెలవడం అంటున్నారుగా. జగన్ గెలిపించున్నాను, గెలిపించిన నాకు జగనే గెలచాలి. నేను తిన్న ఆహారం ఆయింది, నా మందుల ఖర్చు ఆయింది, నన్ను పోషించినాడు. కోట్లాది జనం, కోట్లాది జనానికి ఉచిత ఇంకా భీము మందుల ఖర్చు చెప్పించిన నన్ను 3000. బాబు నాకు కావాలి బాబు, జగన్ కనిపిస్తున్నాను. మరి ఇప్పుడు జగన్ గారు అంత రౌడీజం చేస్తున్నారు అంటే డబ్బులు ఇచ్చి ప్రజలను చెడగొడుతున్నాడు అని అంటున్నారు కదా. ఏమి చెడగొట్టదు, చెడగొట్టినాను, జగన్ గెలిపించండి, జగనే గెలిపించాలి నాకు. జగన్ గారు అంతా ఓడిపోతారు ఈసారి, ముగ్గురు కలిసి వస్తున్నారు అని అంటున్నారు ఆయన. ఏం ఓడిపోడు, ఏం ఓడిపోడు, ఏం ఓడిపోడు. ఎందుకని అంత ఇష్టం నీకు జగన్ గారు అంటే? నాకు బాగా ఇష్టం. ఎందుకని? అసలు నీకు ఏమైనా ఇచ్చాడా? నేను తిన్నాను అయింది కదా అన్ని అన్నాను బట్టి ఆహారం ఇస్తున్నాడు, పెంచిన మందులు కలిసి ఇస్తున్నాడు. ఇంకేం కరువు వచ్చింది నాకు? నేను జగన్ వాళ్ళు నా జగనే గెలిపెట్టుకున్నాను. నేను రోజు జగన్ గురించే పాఠం చేసుకున్నాను, పాఠం చేసుకున్నాను, పాఠం చేసుకున్నాను. జగన్ కలసాలి, జగన్ చేయబడి లేనిస్తున్నాను, జగన్ చేయబడి లేదు, జగనే కావాలి. ఇప్పుడు జగన్ గారి కంటే చంద్రబాబు గారు ఎక్కువ ఇస్తా అంటున్నాడు కదా, మరి ఆయన 4000 ఇస్తా అంటున్నాడు. నాకు వద్దలే నాన్న, ఇయ్యే పూలు అంట. ఈ వయసులో నీకు 4000 మంచిది మా అమ్మ. నాకు వద్దలే నాన్న. వద్దా? అదే నా నీకు 3000 జగన్ ఇస్తే నువ్వు ఆయన ఎంత ఇష్టపడుతున్నావే, మరి చంద్రబాబు 4000 ఇస్తా అంటున్నాడు. వద్దులే నాన్న. వద్దా? జగన్ అందరిని దోచుకుంటున్నాడు, రేట్లు పెంచేశాడు అని అంటున్నారు. నాకు తెలీదు ఆయన జగన్ దోసుకుంటున్నాడు. ఏంటి దోసుకుంటాడు నాన్న? ఏదన్నా వల్ల బిడ్డలందరూ పోషించుకుంటే, బిడ్డలు గెలిస్తే నాకు చాలా సంతోషం పడతాడు. నువ్వు గెలిపిస్తా అంటావు జగన్ గారిని? నేను జగన్కి వేస్తా. జగన్ వేస్తాను. నేను భూమి మీద ఉన్నంత కాదు జగన్ వేస్తాను. వేరే వాళ్ళు వచ్చి ఎక్కువ డబ్బులు ఇస్తే వద్దులే సరిపోతాయి, ఇయ్యా చాలు చాలు చాలు. ఎక్కువ ఇస్తే 10000 ఇస్తే నాకు వద్దు. నాకు ఎంత 50000 ఇస్తే ఇయ్యాల వెళ్ళిపోతానేమో, ఇప్పుడు వెళ్ళిపోతానేమో, రేపు వెళ్ళిపోతానేమో, ఈ 10000 అన్నీ ఏమైపోతాయి. ఓకే, డబ్బులు విలువ లేదు ఇప్పుడు. మొత్తానికి జగన్ గారినే గెలిపించుకుంటా అంటావు? జగన్ గారినే గెలిపించుకుంటాను అని ఏం తుడుచుకో. అయితే తుడుచుకో, నేను తుడుచుకో. ఇప్పుడు ఇక్కడ మరి ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరు కావాలి నీకు? జగన్ గారి తరపున నిలబడ్డ వాళ్ళు ఉన్నారు కదా, టీడీపీ తరపున నిలబడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. ఆయనే గెలుస్తాడు అంటున్నారు చంద్రబాబు సైడ్, ఆయనే కృష్ణప్రసాద్ గారు. మరి ఏం కాదండి, జగనే గెలిచేస్తాడు. జగనే గెలుస్తాడు, ఇంకా వేరే మాటే ఉండదు. గెలుస్తాడు. ఓకే సరే మా అమ్మ, మరి రింక్ చేసేస్తా.